జగిత్యాలలో డిసెంబర్ స్వాగత సమితి సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వాగత సమితి రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా ఈ మహాసభల ప్రధాన కార్యదర్శి మ్యాన మహేష్ గారు, కార్యదర్శిగా మహేష్ గారు, పట్టణం యొక్క ఎబిఇపి బాధ్యులు సాయి గారు ఉన్నారు. అదేవిధంగా పెద్దలందరికీ స్వాగతం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద విద్యార్థి సంస్థ. 45 లక్షల పైచిలుకు సభ్యత్వంతో 75 సంవత్సరాలుగా ఈ దేశంలో జాతీయ పునర్నిర్మాణం కొరకై పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ 75 సంవత్సరాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధ్యేయయాత్రలో ఎంచుకున్న లక్ష్యాన్ని గమ్యం వైపు నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈ జగిత్యాల పట్టణం నందు 41వ రాష్ట్ర మహాసభ నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ ప్రాంతంలో ఏ విధంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని, సంఘర్షణ హింసాత్మక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చివేసి సమసమాజ స్థాపన కొరకు, అదేవిధంగా సంఘర్షణ సిద్ధాంతాన్ని ఎంచుకున్న అనేక విదేశీ భావజాలాలు ఇక్కడ చేసిన ప్రయత్నాల్ని ఏబీవీపీ ఏ విధంగా అడ్డుకుందో మనందరికీ తెలుసు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను బలిదానం చేయడం జరిగింది. ఈ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆ వీరులు చేసినటువంటి త్యాగాలని ముందుకు తీసుకువెళ్తూ విద్యార్థి పరిషత్ ఎత్తినటువంటి కాగడా జెండా తరం నుంచి తరం మారుతూ లక్ష్యాల వైపు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. అనేక సందర్భాల్లో ఏబీవీపీ గోడలపై రాసిన నినాదాల్ని కలల్ని సాకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. అది 370 ఆర్టికల్ రద్దు గురించి కావచ్చు, జాతీయ విద్యా విధానం కావాలనేటువంటి నినాదం కావచ్చు, అదేవిధంగా వేర్పాటువాద శక్తులు అటు పంజాబ్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, వేరు వేరు చోట్ల ఈ జాతీయ సమైక్యతను భిన్న భంగం కలిగించినప్పుడు ఏబీవీపీ ఏ విధంగా పనిచేస్తుందో మనందరం చూసాం. శ్రీనగర్ లాల్ చౌక్లో జెండా ఎగురవేస్తే దమ్ము ఎవరికి ఉంది అని పిలుపునిచ్చినప్పుడు, సవాల్ విసిరినప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు కాశ్మీర్ వెళ్ళి లాల్ చౌక్లో, శ్రీనగర్ లాల్ చౌక్లో జెండాను ఎగురవేసిన సంఘటన మనం, రామన్న గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ లాంటి వీరులు త్యాగాల్ని ఈ గడ్డ పుణికిపుచ్చుకుంది. ఈ వీరుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి శాంతి సురక్ష ఏదైతే ఉందో, మనకు కనిపిస్తున్నటువంటి అభివృద్ధి, ఈ అభివృద్ధికి కారణం ప్రధాన భాగస్వామ్యం పరిపాలకులదే కాదు, ఇక్కడ పనిచేసినటువంటి ఏబీవీపీ కార్యకర్తలు, అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అనేక మందికి తెలుసు శాంతి భద్రతలు లేని రాష్ట్రాలు ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలను స్థాపించడంలో ఏబీవీపీ చేసిన పాత్ర ఏ విధంగా ఉందని. కాబట్టి ఈ విధంగా 41వ రాష్ట్ర మహాసభల్ని మనము జగిత్యాల గడ్డపైన జరుపుకోవడం ఒక చారిత్రక అవసరం. ఈరోజు వేర్పాటువాదం, మతవాదం, అదేవిధంగా జాతికి కొంచెం ఉన్నటువంటి ప్రమాదాలు వేరు వేరు రీతుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు అర్బన్ నక్సలైట్లు, ఒకవైపు జిహాదీలు, మరొక వైపు కుల సంఘాలు, కుల మతతత్వాన్ని రెచ్చగొట్టేటువంటి శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు తెలుసు. ఈ ప్రాంతంలో కూడా ఇస్లామిక్ మహాసభలు మనకు తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. ఈ 41వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకునే క్రమంలో ఏబీవీపీ, గతంలో పనిచేసిన ఏబీవీపీకి ఇప్పుడు పనిచేస్తున్న ఏబీవీపీకి చాలా తేడా ఉంది. మనకు అనేక గతివిధులు ఉన్నాయి, వివిధ ఆయామాలు ఉన్నాయి, అనేక క్షేత్రాల్లో ఏబీవీపీ పనిచేస్తుంది. ఒకప్పుడు ఏబీవీపీ అంటే క్షేత్ర స్థాయిలో ధర్నాలు, రాస్తా రోకోలు, సైద్ధాంతిక పోరాటం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏబీవీపీ అనేక నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను చైతన్యవంతం చేసి సామాజిక ఆర్థిక అనేక రంగాల్లో కూడా, కళారంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఏబీ విద్య ఉండాలనేటువంటి లక్ష్యంతో పూర్తి భారతీయమైనటువంటి విద్యా విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
దీని వెనుక ఉన్న డిమాండ్ అదే విధంగా దీని సాకారం చేసే విధంగా పనిచేసినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్. కాబట్టి ఈ విధంగా ఎంచుకున్న ఒక ప్రతి లక్ష్యాన్ని కూడా ఏబీవీపీ ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో జాతి నిర్మాణంతో పాటు విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించి దేశం కొరకు ప్రజల కొరకు పనిచేసే కార్యకర్తలుగా మారుస్తున్నాం. తప్పనిసరిగా మరొకసారి దిశానిర్దేశం చేసుకోవడానికి మా లక్ష్యాలని ఏబీవీపీ చేసేటువంటి పనితీరును మరింత మెరుగుపరుచుకొని నిర్దిష్టంగా ఏ విధంగా పనిచేయాలి, వెర్షన్ న్యూ వెర్షన్లో ఏబీవీపీ ఏ విధంగా పనిచేయాలి, రాబోయే తరాలకి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం ఇవ్వాలన్నటువంటి అనేక చర్చల్ని తీర్మానాలని ఈ రాష్ట్ర మహాసభలో మనం ప్రవేశపెట్టబోతున్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టబోయే తీర్మానాలు తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధిని, తెలంగాణలో రాజకీయ సామాజిక జీవన విధానాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఏబీవీపీ కార్యకర్తలను తయారు చేయడానికి ఈ రాష్ట్ర మహాసభలో ప్రవేశపెట్టే తీర్మానాలు మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ రాష్ట్ర మహాసభల్ని పత్రికా మాధ్యమం ద్వారా మీరు మరింత ప్రచారం చేసి రాష్ట్ర మహాసభలకు ఉన్నటువంటి ఒక దీని యొక్క ప్రాతినిధ్యం ప్రశస్తాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగా మీడియా మిత్రుల్ని మా అందరి తరఫున 11 తేదీల్లో జరగబోతున్నటువంటి ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభల యొక్క సన్నాహాలు ప్రారంభమైన ఇట్టి సమావేశం యొక్క మార్గదర్శనం చేయడానికి ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ గారు పారిపల్లి శంకర్ గారు స్వయంగా నిచ్చేశారు. అదేవిధంగా 41వ రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరపడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషను ఏబీవీపీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. ఎందుకనంటే ఏబీవీపీ పూర్వ కరీంనగర్ జిల్లాలోనే కాదు, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతాల్లో ఇది త్యాగాల జిల్లా. ఎంతోమంది కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కొరకు బలిదానాలు చేసినటువంటి ప్రాంతం ఇది. ఆ విషయాన్ని గుర్తించి ఇక్కడే జరపాలి అనే ఉద్దేశంతో ఏబీవీపీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఈ 41వ రాష్ట్ర మహాసభల యొక్క సన్నాహాలు దీంట్లో మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్వ కార్యకర్తలు, ప్రస్తుత కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మా ఈ పనిలో అందరి సహకారం, మీ అందరి సహకారం మేము అర్థిస్తున్నాము. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ యొక్క కవరేజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా. ఈ ఆహ్వాన కమిటీకి 3 రోజుల సమావేశానికి రిసెప్షన్ కమిటీ కన్వీనర్గా బాధ్యత ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అధ్యక్షులు ఏబీవీపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ పారిపల్లి శంకర్ గారు మరియు సాధ సమితి కార్యకర్త ప్రముఖ వ్యాపారస్తులు పాసన శివప్రసాద్ గారు, విభాగ ప్రముఖ మురళి గారు, సాయి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క సమావేశాలను కూడా నిజాం విముక్తి యొక్క 75 సంవత్సరాల అమృతోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఏబీవీపీ ఒక గొప్ప విద్యార్థి సంఘంగా, ఒక విద్యాశక్తి జాతీయ శక్తిగా మలిచే విధంగా, విద్యార్థులకు దశ దిశ చూపించే విధంగా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా చేస్తున్న విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మొదటిసారిగా నాకు తెలిసి ఈ జగిత్యాల పట్టణంలో, ఈ జగిత్యాల జిల్లాలోనే ఉమ్మడి కర్మా జిల్లాలో కాన్ఫరెన్స్ జరిగింది 2013 దాదాపు. ఒక్కసారి మొట్టమొదటిసారిగా ఏబీవీపీ యొక్క రాష్ట్ర మహాసభ జగిత్యాల నిర్ణయించడం ఏదైతున్నదో ఇది ఈ జగిత్యాల పట్టణానికి తలమానికం అని చెప్పి నేను ఈ దేశం ముక్కలైన దేశం ముక్కలు కానివ్వం మా దేహం ముక్కలైనా అంటూ దేశ రక్ష కోన్కరేగా అహంకరేగా అంటూ కథం కథం కలుపుతూ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ఏబీవీపీ వీళ్ళ కోరిక మేరకు భారతదేశ ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో విద్యార్థి సమస్యలపై ఎలుగెత్తి చాటినప్పుడు తెలంగాణ ప్రాంతంలో క్యాపిటేషన్ ఫీజు కావచ్చు, స్కాలర్షిప్ల విషయం కావచ్చు, మినిమం క్యాంపస్ కల్చర్ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ కోర్సు కావచ్చు ఏబీవీపీ ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక సందర్భాల్లో జాతీయ
budget lo bicara kekuasaan kita aja lah, ini demand jesse, tapi tuh pun net banding pasti mana khususnya, mari desa raksasa mau baca tentu, mari saya nyukul ya rak pada mir ini pelu cerita dan pilih net banding jasa senggam juga masa baru, ini jadi cara pertama pantun lo jaga dong, muru lo udah, ini swasta sampai sebulan daru udah kerja undi, wilayah ke guidance prakara, aneka mandi hati dulu, waktu lo, oke juga puras kari berani ki. Mukjy adi itu rawatan jalur itu sangat bangga, prajalaga kuri sangat bangga. Jadi cara pertama prajalaga kuda, mukjy angga wijaya lokan kan tergoda jiwa lokan kan tergoda biasaanu. Ini sabola bisanu pertama sempurna menentukan sahaja ini meranta andin jalani. Mukjy angga reception kampil menentukan. Saatnya sampai menentukan prampo ikutlah tergoda. Ini moro moro sabo perangan amlo makwa negara kala guidance siwalan jadi portu. Ini sabola bijaya untuk jaya sendika tetap tergoda biasa biasaanu. Barat pada. Ati awal bisanu kosam. Yoga Telangana yoga Prantham loni Telangga Jagitiala yoga Gattapayana Ramanna Gopanna Jitendra Mudugante Jitendra Reddy yoga Padaga Gattipalli Prantham chennatvanti yoga Udari Mahasundara Gowdy yoga Tyagala Phalitanga ee roju manam Vidyarthulu ee yoga Swechayuta Prajasamya Vatavaranamlo Chadukuntunnam ee yoga Rashtra Mahasabhalu anetivi December 9 10 11 teedilalo moodu rojula paatu నిర్వహించున్నాం అధ్యక్ష కార్యదర్శి ఎన్నికగా ఉంటుంది ఈ యొక్క విద్యారంగం పైన విద్యారంగ స్థితి రాష్ట్ర స్థితి పైన తీర్మానాలు ఉంటాయి రెండో రోజు వచ్చేసి ఈ యొక్క విద్యార్థి ఛాత్ర శక్తి యొక్క విద్యార్థి శక్తి ప్రదర్శన ఉంటుంది ర్యాలీ ఉంటుంది అనంతరం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది మూడో రోజు వచ్చేసి మనం ఏదైతే మొదటి రోజు నిర్వహించుకున్నటువంటి యొక్క రాష్ట్ర స్థితి కావచ్చు విద్యారంగ సమస్యలపైన కావచ్చు విద్యారంగ స్థితిపైన కావచ్చు ఏ తీర్మానాలు చేసుకున్నామో ఆ తీర్మానాల యొక్క ఆమోదం ఉంటుంది అదే విధంగా మన యొక్క విద్యార్థి పరిషత్ యొక్క పూర్తి యొక్క కమిటీ నియామకం ఉంటుంది సమారోహంతో ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమం ముగించడం జరుగుతుంది ఇది విద్యార్థి పరిషత్ యొక్క మూడు రోజుల యొక్క కార్యక్రమం 1040 మంది డెలిగేట్స్ రావడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క 1040 మంది కోసం ఈ యొక్క విద్యార్థి యొక్క ఇక్కడ లోకల్ యొక్క కార్యకర్తలు 214 మంది పనిచేస్తారు పూర్వ కార్యకర్తలు మన వెల్విషియర్ సిట్ క్లబ్ చూసినట్లయితే 300 మంది దాకా రావడం జరుగుతుంది టోటల్ గా మనకు 1800 నుండి 2000 వరకు ఈ యొక్క మహాసభలు నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క ఈ మహాసభలు వచ్చేసి గీతా విద్యాలయం యొక్క నడిపోటులో మన గీతా విద్యాలయం యొక్క ప్రాంగణంలో అదే గీతా విద్యాలయం గ్రౌండ్ లో ఈ మూడు రోజుల పాటు నిర్వహణ జరుగుతుంది ఈ రోజు నిన్న రోజున మనము రెండో తేదీ